వినోదాన్ని పంచేందుకు సినిమాలు సీరియల్లు ఉండనే ఉన్నాయి, కానీ అంతకు మించి వినోదాన్ని కోరుకునే వారికి మాత్రం బిగ్ బాస్ తప్పనిసరి. ఇక ఈరోజు బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చి రావడంతోనే కలిసి ఉన్న కంటెస్టెంట్ల మధ్య చుచ్చు పెట్టింది అరియానా. ఆమె రాకతో ఇంట్లో గొడవలు ఏడుపులు మళ్ళీ షురు అయ్యాయి. అసలు నేటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, రోజంతా తిండి పెట్టలేదన్న కోపంతో అరియానా, సయ్యద్, సోహెల్ ఖాళీ కడుపుతోనే బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టారు. వచ్చి రాగానే పొద్దటి నుంచి ఏమీ తినలేదు, ఎందుకు ఫోన్ కట్ చేశారు అని అరియానా, సోహెల్, నోయెల్ను నిలదీశారు. ఫోన్ పెట్టేయడం వల్ల ఇప్పుడు మీరు బయటకు వచ్చారని నోయెల్ బదులిచ్చారు. అయినా బిగ్ బాస్లో ఎలా మాట్లాడతారని అభిజిత్ అడగడంతో అతనికి, సోహెల్కి మధ్య వాగ్వాదం జరిగింది. అరవడం తనకు వచ్చంటూ సోహెల్ ఆవేశంతో ఊగిపోయాడు. దీంతో మిగతా కంటెస్టెంట్లు కలగజేసుకుని కొత్తగా ఇంట్లోకి వచ్చిన వారిద్దరిని తినడానికి పంపించారు. తాను స్పెషల్ అని భావించే అరియానా, ఎవరైనా తినిపిస్తేనే తింటాను అని చిన్నపిల్లల మారం చేసింది, ప్లీజ్ తినిపించండి అని అడగగానే అఖిల్ ఆమెకు గోరుముద్దలు తినిపించాడు. ఇది ఇతర కంటెస్టెంట్లకు మింగుడు పడలేదు. అది కూడా టాస్కే అని తినిపించడం వద్దని వారించడంతో తాను గోరుముద్దలు పెట్టలేను అని చెప్పేశాడు. దీంతో కళ్యాణి ఆమెకు ప్లేట్ అందుకుని తినిపించింది. కానీ అఖిల్ అరియానాకు తినిపించిన విషయంలో రభస చోటు చేసుకుంది. తనకెవరూ తినిపించలేదని, అందుకే ఆమె అడగగానే తినిపించానంటూ బోరుమని ఏడ్చాడు. అరియానాకు తినిపించడం వల్ల కళ్యాణి కూడా వెక్కి వెక్కి ఏడ్చింది. అయితే అఖిల్ ఏడుస్తుంటే చూసి కూడా అరియానా పట్టించుకోకపోవడం గమనార్హం. ఇల్లు చూపించమని అరియానా అడిగితే తాను చూపించని పొమ్మని హారిక తేల్చి చెప్పింది. ఇక ఇంట్లోకి వచ్చాక అరియానా ప్రవర్తన చూసి సోహెల్ కూడా కంగుతున్నాడు. అసలు తినిపించమని ఎందుకు అడుగుతున్నావు అని అరియానాను అడగగా, ఇది నా గేమ్ అని స్పష్టం చేసింది. దీంతో ఈ గొడవ అంతటికి నిప్పు రాజేసింది అరియానా అని స్పష్టంగా తెలిపింది. ఇది మంచి పద్ధతి కాదు, బాగోదు అని సోహెల్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, నా ఇష్టం, నాకు ఇలానే బాగుంది అంటూ మొండికేసింది. అయితే వచ్చి రాగానే గొడవ పెట్టుకోవడం ఓ టాస్క్ అని సోహెల్ ఇతర కంటెస్టెంట్లకు చెప్పాడు. ఇక తర్వాతి రోజు కంటెస్టెంట్లు ఎప్పటిలాగానే డ్యాన్స్ చేశారు. గంగవ్వ అయితే మరీ హుషారుగా కనిపించింది, డంబెల్స్ ఎత్తుకుని ఎక్సర్సైజ్ చేసింది. ఆ తర్వాత అవ్వతో హారిక కాసేపు ముచ్చట్లు పెట్టింది. ఒకవేళ సడన్గా ఎవరైనా వచ్చి నన్ను తీసుకుపోయారనుకో, నీ చీరల్నిస్తే నన్ను పంపిస్తామంటే నువ్వు చీరలిస్తావా అని హారిక అడిగితే, ఎందుకిస్తా, పోతే పో అని తేల్చి చెప్పింది. దీంతో లాస్య హారిక ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత హారికను కూల్ చేసేందుకు అవ్వ ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చింది. ఇంతలో చీరకు మ్యాచింగ్ అవుతుంది, లిప్స్టిక్ పెట్టుకో అని అరియానా ఇచ్చిన సలహాకు గంగవ్వకు కోపం నశాలానికి ఎక్కింది. నాకేమొద్దు, ఎందుకు అరుస్తున్నావు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటూ హెచ్చరించింది. మరి ఈరోజు అరియానా ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి అంటే వెయిట్ చేయాల్సిందే.